Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rentiki Chadina Chandrababu, Andaru Pakana Petesare Rastrapati Enikala notification, Vilabadindi Rastrapati Abhyardiga, nomination prakriya praramhamaindi Aite Vakapudu, Jati Rajakeyallo, Chakram Tippina Chandrababu, Isari state ke parimitamayyaru, MPla Sankhya Peddaga Lekapovadam, Nilakadalene Swabhavamto, Chandrababunu, Evaru Nammalene Paristhiti Undi. ఇటు అధికారపక్షం అటు ప్రతిపక్షం చంద్రబాబును రాష్ట్రపతి ఎన్నికలలో సీరియస్గా తీసుకోవడం లేదు. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నో సక్సెస్లు చూశారు. అబ్దుల్ కలామును రాష్ట్రపతిగా చేశానంటారు. దేవేగౌడ ప్రధాని కావడానికి తానే కారణమంటారు. నిజంగా ఆనాటి రాజకీయాలలో అయి ఉండవచ్చు, కానీ గత దశాబ్దంన్నర కాలానికి పైగా చంద్రబాబుకు ఢిల్లీలో పెద్దగా పని లేకుండా పోయింది. 2004 నుంచి ఆయన ప్రతిపక్షంలో 10 ఏళ్ల పాటు ఉన్నారు. 2014 ఎన్నికలలో ముఖ్యమంత్రి అయినా బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో కేంద్ర పెద్దలతో తొలి 3 ఏళ్లు సత్సంబంధాలు, తర్వాత వైరాన్ని పెంచుకున్నారు. చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్తో జతకట్టారు. 2019 ఎన్నికల సమయంలో దేశంలోని అన్ని విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేసినా పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదు. తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, ఇక్కడ టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయన ఢిల్లీ వైపు వెళ్లలేదు. ఒకేసారి వెళ్లి రాష్ట్రపతిని కలిసి వచ్చారు. దీనికి తోడు విపక్షాలు కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో జతకట్టి ఎన్నికల ఫలితాల తర్వాత మోదీతో సఖ్యతను కోరుకోవడంతో ఆయనను హస్తినలో ఎవరూ నమ్మడం లేదు. గతంలో ఆప్తులుగా ఉన్నవారు సైతం చంద్రబాబును పూర్తిగా మర్చిపోయినట్లే కనపడుతోంది. ఆయన బీజేపీకి మద్దతు పలుకుతారన్న స్పష్టమైన సంకేతాలు ఉండడంతోనే విపక్షాలు కూడా వదిలేశాయి. రాష్ట్రపతి ఎన్నికలపై ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి కూడా మమతా బెనర్జీ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం లేదు. టీడీపీకి 4 ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి కూడా ఆయన సహకారం అవసరమే. కానీ ఇప్పటి వరకు బీజేపీ నేతలెవ్వరూ చంద్రబాబును సంప్రదించలేదు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తరువాత చంద్రబాబును కలిసే వీలు ఉండవచ్చు, ఎందుకంటే ఎంతో కొంత బలం ఉంది. కానీ చంద్రబాబును మాత్రం జాతీయ రాజకీయాలలో దాదాపు అన్ని పార్టీలు మర్చిపోయారనే అనుకోవాలి. ఏపీ విభజన తరువాత చంద్రబాబు ఇమేజ్ జాతీయ స్థాయిలో మరింత పడిపోయింది. ఇప్పుడు ఆయనను పట్టించుకునేవారు ఎవరూ లేకపోవడం బాధాకరమే.